హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి మనకి భారీగా అనలిస్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగితే రిలీజ్ కావడం జరిగింది. సో దాదాపుగా చూస్తే మనకి 300 వేకెన్సీస్తో వీలైతే ఒక బల్క్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకి టోటల్గా నాన్ వాయిస్ ప్రాసెస్లో అయితే వీళ్ళైతే ఒక ఉద్యోగాలు అయితే వాళ్ళైతే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే జాబ్ సెర్చింగ్లో అయితే ఉంటారో వాళ్ళకి అనేది ఫ్రెండ్స్కి నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకి హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనలిస్ట్ కోఆర్డినేటర్లో వీళ్ళు వచ్చేసి మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీస్ మనకైతే రావడం జరిగింది. సో ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 300 ఓపెనింగ్స్నే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ ఇస్తారు. సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఈ యొక్క హైరింగ్ అనేది కూడా మనకి టోటల్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతులు అయితే హైరింగ్ అయితే చేసుకుంటారు. సో మనకి 2 సెప్టెంబర్ నుంచి 6 సెప్టెంబర్ వరకు అయితే వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకి డైరెక్ట్గా మీరు కంపెనీ ఆఫీస్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. టెలిపర్ఫార్మెన్స్ హైరింగ్ సెంటర్ ఆపోజిట్ ఎన్టీఆర్ ప్రైడ్ లైవ్ ఈజ్ స్టైల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ జూబ్లీ ఎన్క్లేవ్ హైటెక్ సిటీ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ కృష్ణ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో మనకి నెంబర్ అయితే ఇవ్వలేదు, బట్ మీరు ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత మీరైతే కృష్ణ అని చెప్పేసి అక్కడ పర్సన్ అయితే మీరు మీట్ అయితే అవ్వాల్సి అయితే ఉన్నది. అండ్ దీనికి సంబంధించి జాబ్ రోల్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే కన్నా రివ్యూ క్లాసిఫై కంటెంట్ రిలేటెడ్ టు వీడియో ఇమేజ్ డాక్యుమెంట్స్ ఆర్ అదర్ రిలెవెంట్ డేటా బేస్ ఆన్ డిఫైన్డ్ గైడ్ లైన్స్ టు జనరేట్ డేటా సెట్స్ ఫర్ ప్రొడక్షన్ ఫ్రెషర్స్ క్యాన్ ఎనీ గ్రాడ్యుయేట్. అంటే ఇక్కడ ఏంటంటే సో మన ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ మేజర్గా ఇచ్చినట్టు కన్నా ఏదైనా ఒక కంటెంట్ మనం రివ్యూ చేయడం కావచ్చు. సో వీడియోస్ని మనం రిలేటెడ్గా వాటిని అయితే చెక్ చేయడం కావచ్చు. ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఇలా రిలెవెంట్ డేటా అయితే మనం అయితే చెక్ చేస్తూ ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డీసెంట్ రీజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద మనకి మంచి స్కిల్స్ అయితే ఉండాలి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్, సో ఇవన్నీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, టోటల్గా ఆఫీస్ నుంచి మనం అయితే వర్క్ చేయాల్సి అయితే ఉన్నది. వాక్ ఇన్ బిట్వీన్ 10 AM టు 7 PM మండే టు సాటర్డే వరకు అయితే ఉంటాయి. సో కాబట్టి డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్లో అంటే ఒక అభ్యర్థి దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటేనా డీసెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కాన్ఫిడెంట్ అండ్ స్మార్ట్, అంటే కాన్ఫిడెంట్ లెవెల్ అండ్ స్మార్ట్ లెవెల్ థింకింగ్. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు, అలాగే ప్రజెంట్ 2022 పాస్ అయిన వాళ్ళందరూ కూడా అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. అలాగే మనకి కంపెనీ బెనిఫిట్స్ చూస్తే మనకి క్యాబ్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి శాలరీ ప్యాకేజ్ ఎంత ఇస్తామని చెప్పేసి పర్టికులర్గా మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనకు ప్రజెంట్ వీళ్ళు ఈ యొక్క టెలిపర్ఫార్మెన్స్ వల్ల మనకి నాన్ వాయిస్ కేటగిరీలో అనలిస్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో దాదాపుగా చూస్తే మనకి బల్క్ హైరింగ్ చెప్పొచ్చు, 300 వేకెన్సీ వెళ్ళి రిక్రూట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మేము ఇంటర్కు వెళ్దాం అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైతే ఇంటర్కు వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు మీ రిజ్యూము 10th ఇంటర్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంకా జిరాక్స్ కాపీస్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఇంటర్కు అయితే వెళ్ళండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.